వసంత వల్లరి వీణులతో వీక్షించండి. వసంత వల్లరికి స్వాగతం. ఈవాల్టి వసంత వల్లరిలో నాట్యభారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన కథ పుత్తడి వెలుగులు వింటారు. ఈ కథ ఉమాభారతి గారి సరికొత్త వేకువ అన్న కథాసంపుటిలోనిది. ఈ కథాసంపుటికి ముందు మాటనందించిన ప్రముఖ రచయిత్రి అనువాదకురాలు అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక సంపాదకురాలు శ్రీమతి భావరాజు పద్మిని గారేమంటారంటే, ఉమాభారతి గారి ఉదాత్తమైన భావాలు, సమున్నతమైన వ్యక్తిత్వం, సమాజ సేవ పట్ల ఆమెకున్న ఆసక్తి, కళల పట్ల ఆమెకున్న ఎనలేని అనురక్తి, ఎన్ని సవాళ్లు ఎదురైనా జీవితాన్ని సానుకూల దృక్పథం నుంచి నడిపే శక్తి అన్నీ ఈ సరికొత్త వేకువ కథల సంపుటిలోని అక్షరాలలో ప్రతిబింబిస్తాయి అని. సమాజానికి హితం చేకూర్చేది సాహిత్యమైతే సరికొత్త వేకువలోని కథలన్నీ అసలు సిసలు సాహితీ రత్నాలే అంటారు భావరాజు పద్మిని గారు. మరి అటువంటి సాహితీ రత్నాలని మనం మాత్రం వదులుకుంటామా? అందుకే వినండి మరి సరికొత్త వేకువ కథా సంపుటి నుండి పుత్తడి వెలుగులు. మూడేళ్ల పరమేశ్వరి స్వరతంత్రులపైన ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది డాక్టర్ మాలిని డేవిడ్. ఆ విషయమై ఆతృతపడుతున్న అమ్మాయి తల్లిదండ్రులకి కంగారు పడవలసిందేమీ లేదని ధైర్యం చెప్పిందావిడ. సన్నిహితులైన వసంత రామ్ కుమార్ల కూతురవడంతో ఆ అమ్మాయి పట్ల ఆమెది ప్రత్యేక శ్రద్ధ. అందుకే ప్రఖ్యాత ఢిల్లీ వాయిస్ క్లినిక్ వారి సౌజన్యంతో ఆ పాప సమస్యకి పరిష్కార దిశగా సునిశ్చితమైన వైద్య పరీక్షలు జరిపించింది డాక్టర్ మాలిని. వసంత చేతి అల్లం టీ తాగడానికి అప్పుడప్పుడు వాళ్ళింటికి వెళ్తూ ఉంటుంది మాలిని. పాప మెడికల్ రిపోర్ట్ రాగానే వాళ్ల కబుర్ పెడతానని, లేదా లంచ్ టైంలో తానే ఇంటికొచ్చి ఆ రిపోర్ట్ వివరాలు విశదీకరిస్తానని కూడా వాళ్లకి చెప్పింది డాక్టర్. మరోసారి ప్రసవించబోతున్న వసంతతో గర్భిణీ స్త్రీల పోషకాహార అవసరాల గురించి కూడా ముచ్చటిస్తుంది మాలిని. వసంత్ రామ్ కుమార్ల పెళ్లై 4 ఏళ్లు గడిచాయి. పెళ్లైన ఏడాదికి వసంత పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. వాళ్ల వివాహం జరిగిన ఆలయంలో అధిష్టాన దేవత పరమేశ్వరీదేవి అవడంతో ఆ పేరునే బిడ్డకి పెట్టుకున్నారు. ముద్దుగా పారు అని పిలుచుకుంటారు. అయితే 3 సంవత్సరాలు నిండినా పారుకి మాట రాకపోవడం వారికి ఆందోళనగా మారింది. తన వయసు పిల్లల్ల మాట్లాడడం కాదు కదా, నోరు తెరిచి అమ్మా అత్తా లాంటి చిన్న చిన్న పదాలను కూడా పలకలేకపోవడం వాళ్లని ఎంతగానో కలవర పెడుతోంది. అభ్యుదయ భావాలున్న రామ్ కుమార్ విశిష్టమైన వ్యక్తిత్వం కలవాడు. సమాజంలోని విభిన్న సంస్కృతులు వారసత్వాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి, కులమత భేదాలకు అతీతుడు. పలు సేవా సంస్థల్లో సభ్యుడిగా ఉన్న రామ్ ని అందరూ గౌరవిస్తారు. మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న అతనికి అనుకూలవతి అయిన భార్య వసంత. నిరాడంబరత, సౌశీల్యత ఉన్న స్త్రీ. భర్త ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండే తత్వం ఆమెది. కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన వసంత పాప పుట్టిన దగ్గర నుండి తన సంగీతానికి ఉద్వాసన పలికింది. పారు పెంపకంలోనే సమయం గడుపుతోంది. సాంప్రదాయ సిద్ధంగా పూజలు వ్రతాలు ఆచరిస్తుంది. అలాగే భర్త అభ్యుదయ భావాలని గౌరవిస్తుంది, అనుసరిస్తుంది కూడా. ఆదివారం ఆ కుటుంబానికి ప్రత్యేకమైన రోజు. ఇతర పనులేమీ పెట్టుకోకుండా భార్యాబిడ్డలతో సమయం గడుపుతాడు రామ్.
తమ గారాల పట్టి పారు ఆరోగ్యం కోసం వారు వివిధ మతాల ప్రార్థనా స్థలాలను దర్శించుకునేది కూడా ఆదివారం నాడే. పరిపాటిగా తమ దగ్గరలోని బాప్టిస్ట్ చర్చికి వెళ్లడంతో ఆదివారం మొదలవుతుంది వాళ్లకి. మధ్యాహ్నం వేళకి అమ్మవారి ఆలయానికి వెళ్లి ఆ తర్వాత మసీదులో కూడా ప్రార్థనలు చేసి ఇల్లు చేరుకోవడం అలవాటు చేసుకున్నారు. ఆ రోజు శ్రావణ శుక్రవారం. ఉదయమే అమ్మవారికి పూజలు చేసింది వసంత. పారు విషయమై మొరపెట్టుకుంది. ఆ తల్లి కంట కన్నీరు జలజల రాలింది. అమ్మా, నా చిట్టి తల్లిని బాగు చేయగలదానివి నువ్వే తల్లి. పిల్ల స్వరతంతుర్లకి ఏ లోపము లేకుండా చూడమ్మా. బిడ్డకి మాట్లాడే సమర్థత నివ్వు తల్లి. నీ ఆశీర్వాదంగా భావించి బిడ్డకి నీ పేరే పెట్టుకున్నాం. మా నమ్మకాన్ని వమ్ము చెయ్యవు కదూ. నీ కృప మా మీద ఉండని అమ్మా అంటూ దేవుడి మందిరం ఎదురుగా జారగిలబడి ఆర్ద్రతతో లలితా సహస్రనామం చదవసాగింది. శివ కామేశ్వరాంకస్థా శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థా శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థా పంచ బ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసిని సుధాసాకర మధ్యస్థా కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ పూజ ముగిశాక కూడా వసంత చాలాసేపు పూజగదిలోనే ఉండిపోయింది. అమ్మవారి విగ్రహానికి ఎదురుగా అలా గోడను ఆనుకుని చాలాసేపు ధ్యానంలో కూర్చుండిపోయింది. తన చెక్కిళ్ల మీద సుతిమెత్తని చేతి స్పర్శ తగలడంతో కళ్ళు తెరిచి చూసింది వసంత. ఎదురుగా చిన్నారి పారు కళ్ళ నిండా నీళ్లతో తల్లివంకే చూస్తోంది. పాపం దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. చూసావా పారు, నీ గురించి అమ్మవారితో మాట్లాడుతూ నీ ఆకలి సంగతే మర్చిపోయానరా, 2 నిమిషాల్లో నీకు ఆమ్లెట్ వేసి పెడతానే అంటూ పాపాయిని ఎత్తుకుని వంటింట్లోకి నడిచింది. అలవాటుగా ఆదివారం నాడు అందరికన్నా ముందుగానే నిద్రలేచేరాం. ఆ రోజు ఉదయం ఏడైనా నిద్రలేవలేదు. ఎన్నో మార్లు గదిలోకొచ్చి నాన్న లేచారో లేదోనని చూసి వెళుతూనే ఉంది పారు. నాన్నని మరి కాసేపు పడుకోనివ్వమ్మా అని అమ్మ అనడంతో ఇంక చేసేది లేక వంటింట్లోనే పచార్లు చేస్తూ గడిపింది. మరెప్పటికో దూరంగా తచ్చాడుతున్న పాప మెత్తని అడుగుల సవ్వడికి మెలకు వచ్చేసింది రామ్కి. పారు కోసం చుట్టూ చూశాడు. పారు గది బయటే ఉందని గ్రహించి, ఎక్కడా నా బంగారు తల్లి, ఎక్కడా చిట్టి తల్లిని చూడకుండా నేను కళ్ళు తెరవనని తెలుసు కదా, రావాలి 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 మరి, పారు పారు రావాలి అంటూ చేతులతో కళ్ళు మూసుకుని పాపని పిలిచాడు. మధ్యగదిలో నుండి పరుగున వచ్చి మంచం మీదకెక్కి నాన్న పొట్ట మీద కూర్చుంది పారు. అతను కళ్ల మీద ఉంచిన చేతుల్ని తీయాలని ప్రయత్నించింది. కాసేపు చేతులు తీయకుండా అలా ఏడిపించిన తర్వాత గాని కళ్ళు తెరవలేదు రామ్. తండ్రి కూతుళ్ళిద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఆడుతూ కబుర్లాడుతూ ఎప్పట్లాగే ఆదివారం టిఫిన్ కాఫీ కానిచ్చారు. స్థానిక బాప్టిస్ట్ చర్చికి గౌరవ సభ్యులు దాతలు అయిన డాక్టర్ మాలిని డేవిడ్ దంపతులు చిరకాలంగా రామ్ వసంతలకి ఆప్తులు. అదే చర్చ్కు వెళ్లే రామ్ కుమార్ కుటుంబంతో ఆదివారాలు తప్పనిసరిగా సమయం గడుపుతారు వాళ్లు. ఈస్టర్ క్రిస్మస్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలు పంచుకుని చర్చికి తనవంతు సేవలు అందిస్తుంటాడు రామ్. చర్చిలో ప్రార్థనలు ముగిశాక ఆ రోజు కూడా 2 కుటుంబాలు అక్కడికి దగ్గర్లోని క్యాంటీన్కి వెళ్లారు. అల్పాహారంతో పాటు తమకిష్టమైన బాదం కీర్ సేవించాక మగవాళ్ళిద్దరూ పాపతో సహా పక్కనే ఉన్న పార్కులోకి నడిచారు. ఎప్పట్లాగానే అక్కడ పిల్లలతో పారు ఆటల్లోకి దిగింది. వసంత మాలిని కాస్త దూరంగా చెట్ల నీడలో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. వాళ్ల మాటలు చివరికి పారు సమస్య దిశకే చేరాయి. పారుకి మాట రాకపోవడం విషయం రాగానే వసంత దిగులుగా అయిపోవడంతో, చూడు వసంత, పారు తప్పక మాట్లాడగలుగుతుందని నా గట్టి నమ్మకం. ఆ విషయంగా నువ్వు దిగులు పడద్దు. ఇకపోతే ఇటువంటి సమయంలో నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా గడపాలి. ఇంకో 4 నెలల్లో నీకు ప్రసవం అవబోతోందని గుర్తుపెట్టుకో. కడుపులో ఉన్న బిడ్డ సంగతి కూడా చూసుకోవాలి కదా నువ్వు అంటూ ఓదార్పుగా
వసంత భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పింది మాలిని. ఆఫీస్ నుంచి ఓ గంట ముందే ఇంటికొచ్చిన రామ్ నెలవారీ జమా ఖర్చులు సరిచూసుకుంటూ వసంతని పిలిచాడు. పాప వైద్య పరీక్షల కోసం తీసుకున్న అడ్వాన్స్ లో ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించాల్సింటుందని, జీతం తగ్గబోతోందని చెప్పాడు. ఏదో విధంగా సర్దుకోవాలి అంటూ వసంత కేసి సందేహంగా చూశాడు. అప్పటి వరకు ఎడంగా నిలబడి అతని మాటలు వింటున్న వసంత రామ్ కి మరికాస్త దగ్గరగా వచ్చి పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుంది. దిగులుగా ఉన్న భర్త ముఖంలోకి చూస్తూ, కంగారు పడకండి, త్వరలోనే నేను మన ఇంటికి దగ్గరగా ఉన్న బడిలో మళ్లీ సంగీత పాఠాలు చెప్పబోతున్నాను, కాబట్టి ప్రియమైన శ్రీవారు బెంగపడకండి, అంతా మంచే జరుగుతుంది అని రామ్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. క్షణంపాటు ఆశ్చర్యపోయాడు రామ్. ఏంటి, నమ్మలేకపోతున్నాను, మూడేళ్ల తర్వాత నువ్వు సంగీతం మీద దృష్టి పెట్టడం చాలా మంచి విషయం, కాని ఎలా? పారు పరిస్థితి ఏంటి? పైగా నీకేవో నెలలు నిండుతున్నాయి, పారు పెంపకం, ఇంటి పనితోనే అలసిపోతావు, ఇప్పుడు సంగీతం పాఠాలు కూడా అంటే. ఆగాడు రామ్. బదులుగా వసంత ఏదో చెప్పబోయేంతలో బయట గేటు చప్పుడైంది. క్షణాల్లో మాలిని గుమ్మం ముందుకు వచ్చి తలుపు తట్టింది. ఆమె చేతిలో పెద్ద కవరుంది. హే, ఢిల్లీ నుంచి వైద్య పరీక్షల రిపోర్ట్స్ వచ్చాయి, ఇంటికి వెడుతూ దీన్ని మీకు చూపించేయాలని ఇలా వచ్చేశాను, రిపోర్ట్లో ఏముందో చూద్దామా అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చుంది మాలిని. ముందుగా తనే రిపోర్ట్ చదివింది మాలిని. తలెత్తి ముఖంపై చిరునవ్వుతో రిపోర్టులని రామ్ చేతికి అందించి వారిరువురి వంక నిశితంగా చూసింది. నా వృత్తిపరమైన అభిప్రాయంతో పాటు ఈ రిపోర్ట్లో కూడా పారుకి పెథలాజికల్ గా లోపాలు లేవని, స్వరతంతుల అన్ని అంశాలు ఉండాల్సిన స్థాయిలోనే ఉన్నాయని ఉంది అందామె ఆతృతగా వింటున్న పారు తల్లిదండ్రులతో. అయితే మరి పాప ఎందుకు మాట్లాడలేకపోతోంది చెప్పు మాలిని అని అడుగుతూ వసంత ఒక్కసారిగా బోరుమంది. చూడు వసంత, కొన్ని ఘటనలు ఎందుకు జరుగుతాయో మనకి తెలీదు, వాటి గురించి మనమేమీ చేయలేం కదా, వేచి ఉండాల్సిందే. మాట విషయం పక్కన పెడితే మిగతా అన్నింట పాప బాగున్నందుకు మనం సంతోషించాలి, కాదంటావా చెప్పు. కాసేపంతా మౌనంగా ఉండిపోయారు. అంతా విన్నాక మాలిని అభిప్రాయంతో ఏకీభవించాడు రామ్. కళ్ళు తుడుచుకుంటున్న వసంత వంక చూశాడు. ఆమె కలవరాన్ని గ్రహించి ఓదార్పుగా ఆమె భుజంపై చెయ్యి వేశాడు. ఓపిక పట్టమనే కదా మన డాక్టర్మ్మ చెప్తున్నారు, కాబట్టి ఏడు పాపి లేచి వెళ్లి నీ స్పెషల్ టీ పెడతావా మరి? పాప రిపోర్ట్ తెచ్చిన మన ఆప్తురాలు మాలినికి అతిథి సత్కారాలు చేయవా అన్నాడు ఆమె తలపై మృదువుగా తడుతూ. వసంత కాన్పు సమయం దగ్గరకొస్తోంది, పైగా ఆమె కవల పిల్లలకి జన్మనివ్వబోతోందని తేల్చారు డాక్టర్లు. తనకి తోడుగా ఉండడానికి తన పిన్నమ్మ సీతమ్మని రమ్మని పిలిచింది వసంత. బాసరలో నివసిస్తున్న సీతమ్మ అక్కడ పిల్లలకి సంగీతం నేర్పిస్తూ కాలం వెళ్లబుచ్చుతుంటారు. తన స్వరజ్ఞానంతో సమాజానికి సేవ చేయమని చదువుల తల్లి బాసర సరస్వతీదేవి ఆదేశించినట్టు భావిస్తారామె. అందుకే సంగీత పాఠాలే ముఖ్యం ఆవిడికి. చిన్నప్పుడే రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వసంతని పెంచి పెద్ద చేసింది సీతమ్మగారే. తన సోదరి జ్ఞాపకంగా మిగిలిన వసంత పెంపకం కోసం కూడా అవివాహితగానే ఉండిపోయారు సీతమ్మ. తల్లి కూతుళ్ల సంబంధమే అవడంతో వారి నడుమ ప్రేమ వాత్సల్యాలు మెండుగా ఉన్నాయి. అందుకే వసంత పిలుపందగానే పొరుడుపోయడానికి మచిలీపట్నం బయలుదేరారు సీతమ్మగారు. ఆవిడికి తన మనవరాలు పారు పట్ల ఎనలేని మమకారంతో పాటు మూడేళ్లు దాటినా పిల్లకి మాట రాలేదన్న దిగులు కూడా బాగా ఉంది. తమ వంశపారంపర్యంగా వస్తున్న సంగీత జ్ఞానంతో పాటు చక్కగా పాడగల సామర్థ్యం పారుకి దక్కకుండా పోతుందేమోనని బెంగపడుతూ ఉంటారామె. అమ్మవారిని మొగలి పూలతో పూజిస్తే వాక్శుద్ధి చేకూరుతుందన్న నమ్మకంతో ఊరికి బయలుదేరేలోగా బోలెడన్ని మొగలి పువ్వులు కూడబెట్టారు కూడా మనవరాలతో. అమ్మవారికి మొగలి పూలతో పూజలు చేయించాలని ఆమె కోరిక. నిత్యం పారు పేరిట జరిపే అర్చనలకు కూడా మొగలి పూలనే సమర్పిస్తారు సీతమ్మగారు.
అమ్మమ్మ రాక చిన్నారి పారుకి ఎంతో సంతోషాన్నిచ్చింది. అమ్మమ్మనే అనుసరిస్తూ ఆమె కనుసన్నలలోనే మెలగసాగింది. శుక్ర శనివారాల్లో అమ్మమ్మ చేసే ప్రత్యేక పూజలప్పుడు ఆవిడ పక్కనే కూర్చుని శ్లోకాలకు తగ్గట్టుగా పెదాలు కదుపుతుంది కూడా. అమ్మమ్మ ఒళ్ళో కూర్చుని ఆవిడ పాడే భజన గీతాలు, చెప్పే చందమామ కథలు వినడం పారుకి ఎంతో ఇష్టంగా మారింది. ఆ చిన్నారికి గుర్తుండేలా సీతమ్మ గారు ఒక్కో భజన గీతాన్ని ఒక్కోలా అభినయించేవారు. అంటూ పారుకి రాముడి కీర్తనలంటే ఇష్టమని గ్రహించి ఆ పాటలనే ఎక్కువగా పాడుతుండేవారు సీతమ్మ గారు. పారుకి రాముణ్ణి దర్శింపచేయడం కోసం ధనుర్బాణాలను గాలిలో గీసి చూపారు సీతమ్మ. ఆ చిహ్నం పారు మనసులో బాగా ముద్రించుకుపోయింది. అమ్మమ్మని రాముడి పాటలు పాడమని అడగాలంటే తను కూడా చేత్తో ధనుర్బాణాల ఆకారాన్ని ఏర్పరిచి చూపించి ఆమె మెప్పులందుకుంటూ ఉంటుంది పారు. అమ్మమ్మ నుంచి ఒక్కోటి ఇంటి పనులు కూడా నేర్చుకోసాగింది. మాట లేదనే ఒక్క లోపం తప్పితే పారు గ్రాహ్య శక్తికి, పురోగతికి ఆటంకాలేవీ లేవని గ్రహించిన పాప తల్లిదండ్రులు ఏదో ఒకరోజు తమ బంగారు తల్లి చక్కగా మాట్లాడకపోతుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. క్లినిక్ పని ముగించుకుని తమని చూడ్డానికి ఇంటికి వచ్చిన మాలినిని సాదరంగా లోనికి ఆహ్వానించింది హాల్లో సేద తీరుతున్న సీతమ్మగారు. రామా కూర్చో, నీకు ధన్యవాదాలు చెప్పుకోవాలమ్మా. నువ్వు పంపే పువ్వులు కూడా కలుపుకుని ప్రతిరోజు మా ఇంట్లో దేవుడి విగ్రహాలకి మాలలు కడుతున్నాంగా అన్నారావిడ లోనికొస్తున్న మాలినితో. మా డాక్టర్మ్మ ఇవాళ తప్పక మా ఇంటికి వస్తుందని నాకు తెలుసు అంటూ ట్రేలో టిఫిను, టీ కప్పులతో ప్రత్యక్షమైంది వసంత. అందరికీ టీ అందించి మాలిని పక్కనే కూర్చుంది. అమ్మా, మరో వారంలో మన పారు పుట్టినరోజు తల్లి. 4 ఏళ్లు నిండుతాయి దానికి, నలుగురిని పిలిచి పండగ చెయ్యాలి అన్నారు సీతమ్మ. తప్పకుండా చేసుకోవాలి, అది మా ఇంట్లో ఏర్పాటు చేద్దామా సంతోషంగా అంది మాలిని. ఏమంటావు వసంత, ఆదివారం మధ్యాహ్నం లంచ్ పెట్టుకుందామేంటి? నువ్వు అతిథుల పేర్లన్నీ రాసివ్వు, నేను స్వయంగా వాళ్ళని ఆహ్వానిస్తాను, నువ్వేం శ్రమ పడకు అందామె తన స్నేహితురాలితో. నేను వద్దంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా నవ్వుతూ అంది వసంత. టీ టిఫిన్ కానిస్తూ వారు పార్టీ ఏర్పాట్ల గురించి చర్చించుకుంటూ ఉండగా పరుగులు వచ్చి అమ్మమ్మ ఒళ్ళో చేరింది పారు. చేతిలోని పలక అమ్మమ్మకు అందించి చేతులు కట్టుకుని ఆమె వంక సూటిగా చూసింది. కొద్దిసేపు ఆ పలకని చదివిన సీతమ్మగారు, బంగారు తల్లి, ఇంత బాగా రాయగలిగావంటే గొప్ప విషయమే మరి అందావిడ చేతిలోని పలకని మాలినికి అందిస్తూ. పారుకి మంచి ఏకాగ్రత ఉంది, దాని కళ్లల్లో పట్టుదల కనబడుతుంది. ఏదో ఒకటి తప్పక సాధిస్తుంది పారు, అది నా నమ్మకం. చనిపోయిన వాళ్ల అమ్మమ్మ సద్గుణాలని పుణికిపుచ్చుకుందేమో మన పరమేశ్వరి. మన పారుకిలాగా మాట రావడం ఆలస్యమైన వాళ్లల్లో కొందరు మేధావులు, విద్వాంసులు ఉన్నారు తెలుసా తల్లి అంది పారు తలపై ప్రేమగా నిమురుతూ సీతమ్మ. పారు పుట్టినరోజు పార్టీకి పిల్లలు, పెద్దలు 20 మంది దాకా వచ్చారు. ఇంట్లో సందడి ముగిసి అతిథులంతా వెళ్లాక పారుకు మరోసారి కేక్ తినిపిస్తూ కబుర్లు చెప్పసాగారు సీతమ్మగారు. ఇదిగో పారు విషయంగా నిరుత్సాహపడవలసిన అవసరం లేదర్రా. మన ఈ పుత్తడి బొమ్మ ఇప్పుడు మాట్లాడలేకపోయినా మున్ముందు ఎలాగైనా తన వెలుగులని తప్పక చాటుతుంది, అది నా నమ్మకం. ఇన్నాళ్లుగా దాన్ని చూస్తున్నానా, నా దృష్టిలో అది ఏకసంతాగ్రహి, తెలివైంది పైగా. ఆ అమ్మవారి చలవతో సంగీత విద్వాంసురాలైన మా అక్కయ్యకి ఈ మనవరాలు ఎప్పటికైనా ఓ నిజమైన వారసురాలవుతుందమ్మా, అవుతుంది మురిసిపోతూ అన్నారు సీతమ్మగారు. సంతోషం అత్తమ్మా, పుట్టబోయే కవలలతో మీరు సమయం లేకుండా అయ్యేలోగానే పారుకి నేర్పగలిగినవన్నీ విషయాలు నేర్పేయండి మరి అన్నాడు రామ్.
పారు ఆటపాటలతో మూడ్నెల్ల సమయం ఇట్టే గడిచిపోయింది అమ్మమ్మకి. అందంగా ఆరోగ్యంగా పుట్టిన కవలల బారసాల వేడుక ఏర్పాట్లు కూడా జరిగాయి. బారసాలకొచ్చిన మాలిని పిల్లలిద్దరూ ఆరోగ్యంగా అందంగా ఉన్నారని వ్యాఖ్యానించింది. పసిపిల్లలకి అమ్మమ్మ ప్రాపకం ఇంకా అవసరం కాబట్టి మరికొద్ది కాలం వసంతకి సాయంగా ఉండిపోమ్మని మాలిని కోరినప్పుడు సీతమ్మ గారు నవ్వేశారు. నేను కోల్పోతున్నది సంగీతం పాఠాలనే, అంతకు మించి నాకు పోయేది ఏమీ లేదు, ఎక్కడున్నా ఒకటేను. ఇక్కడైనా నేను నిత్యం పారుకి మాటలు పాటలు నేర్పిస్తున్నానా? అది త్వరలో మాట్లాడగలదని నాకెందుకో ఆశగా ఉంది. నాకు బాగా దగ్గరైంది కూడాను. పారుని వదిలి వెళ్లాలంటే నిజానికి నాకే కష్టం. కొద్ది కాలం ఉండే వెళతానులేండర్రా అన్నారు ఆవిడ జవాబుగా. అమ్మయ్యా, మాలిని ఇవాళ నువ్వు కూడా అడిగేసరికి ఒప్పేసుకుంది పిన్ని అంటూ సంతోషపడిపోయింది వసంత. సరే సరే, వీళ్ళ మొదటి పుట్టినరోజు పండగ చూసి వెడతానులే అమ్మా వసంత అని మాటిచ్చేశారు సీతమ్మ గారు. సీతమ్మ గారి చేతి చలవ ఒక్క పసిపిల్లల విషయంలోనే కాదు, ఇంటి వెనకనున్న స్థలంలో పూల మొక్కలు కూరగాయ మొక్కలు నాటి అందమైన తోటలు కూడా వేశారామె. ఇంట్లోనే పూలు పళ్ళు పండించడంలో ఎంతో తృప్తి ఉందని చిన్నారి పారుకి సైతం నేర్పించి హార్టికల్చర్పై వసంతకి మునుపు లేని ఆసక్తి కల్పించారామె. మొత్తానికి అన్నట్టే కవలల మొదటి పుట్టినరోజు వేడుకలు కూడా జరిపించి బాసరికి బయలుదేరి వెళ్లారావిడ. వెడుతూ రెండు వారాల్లో వరలక్ష్మి వ్రతం ఉందని వసంతకి గుర్తు చేసి తప్పక వ్రతం చేయమని చెప్పి వెళ్లారామె. ఆవిడ ఊరు వెళ్లిపోవడంతో ఇంటిల్లి పాది ఒకంత దిగులుగా అయిపోయారు. వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక పేరంటాళ్లను పిలుచుకుని పసుపు కుంకాలు పంచింది వసంత. పేరంటానికి సంబంధించి అమ్మ చెప్పిన పనులన్నీ ముచ్చటగా నెరవేర్చింది ఐదేళ్ల పారు. మర్నాడు పొద్దున్నే తెల్లవారుజామునే ఆఫీస్కి వెడుతున్న రామ్ కి టిఫిన్ బాక్స్ అందించి ఇంటి తలుపులు వేసుకునొచ్చి తిరిగి పక్క మీదకు ఒరిగింది వసంత. కవలలు కూడా గాఢ నిద్రలో ఉండడంతో సన్నగా పడుతున్న వాన సవ్వడిని వింటూ మగతగా కళ్ళు మూసుకుంది. కొంచెం దూరం నుంచి వినిపిస్తోంది. చిన్నప్పుడు నేను మొట్టమొదట నేర్చుకున్నది ఈ పాటే అనుకుంది వసంత మనసులో. ఆమె మోముపై చిరునవ్వు వెలిసింది. రామ రామ రామాయనుచు శ్రీరామ రామ రామాయనుచు అన్న పంతువరాళి రాగంలోని భద్రాద్రి రామదాసు కీర్తన ఎక్కడో దూరంగా వినిపిస్తోంది. పిన్నికి చాలా ఇష్టమైన కీర్తన కదూ అనుకుంటూ గొంతు కలిపి పాడబోయింది. అంతలో ఆమె ఊరు వెళ్లి రెండు వారాలవుతోందన్న మాట చటుక్కున జ్ఞాపకం వచ్చింది. పాడుతున్న చిన్నపిల్ల గొంతు ఎవరిదబ్బా అనుకుంటూ అర్థం కాక ఒక్క ఉదుటున మంచం మించి లేచి హాల్లోకి పరిగెత్తింది వసంత. అక్కడ కనపడిన దృశ్యం చూసి విస్మయానికి లోనై సంభ్రమంతో నిల్చుండిపోయిందల. పాడుతున్నది పారు. పూజగదిలో సీతమ్మగారు కూర్చునే చోటే కూర్చుని అచ్చం ఆవిళ్లానే మధురంగా పాడుతోంది చిన్నారి పారు. కాస్త తడపడుతూనే అయినా పదాలన్నీ కూడబలుక్కుంటూ అంత చక్కగా పాడుతున్న ఆ పసిదాని గొంతులోని స్వచ్ఛతకి వసంత వాక్కయ్యింది. నిశ్శబ్దంగా వెళ్లి పారుకి కాస్త దూరంలో కూర్చుంది. తన చిన్నారి కూతురు గొంతు మొదటిసారిగా వింటూ కీర్తనకి తగ్గట్టుగా చేత్తో తాళం వేయసాగింది. ఈ క్షణం కోసమే ఎంతగానో ఎదురుచూస్తున్న తమపై దేవతలు కరుణించినందుకు, పాప గళం విప్పి పలకగలుగుతున్నందుకు కృతజ్ఞతతో వసంత కళ్ళు ధారాపాతంగా వర్షించాయి. తన్మయత్వంగా పాట విన్నాక అమాంతం పాపని ఒళ్ళోకి తీసుకుని తనివి తీరా ముద్దాడింది. పారుతో ఎన్నెన్నో మాటలు పలికిస్తూ మురిసిపోయింది కూడా. మీ నాన్నెంత ఆనందపడతారోనే అంటూ గబుక్కును వెళ్లి అటు రామ్కి ఇటు మాలినికి కూడా వెంటనే ఇంటికొచ్చేసేయమని ఫోన్ చేసింది. ఎటువంటి వివరాలు చెప్పకుండా అర్జెంటుగా వచ్చేయండన్న వసంత పిలుపు అందుకుని అటు నుండి రామ్ ఇటు నుండి మాలిని ఉరుకులు పరుగులుగా ఒకేసారి వసంత వాకిట్లో వాలారు.
పిల్లలంతా క్షేమంగా ఉన్నారో లేదోనని ఒకింత ఆదుర్దాగా హాల్లోకి వచ్చారిద్దరు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ మరేమీ కనబడలేదు. పారో, వసంత ఎక్కడున్నారు అని పిలుస్తూ బెడ్రూంలోకి వెళ్లాడు రామ్. అక్కడ చంటిపిల్లలిద్దరూ హాయిగా నిద్రపోతున్నారు. అక్కడి నుండి మాలిని వెంటరాగా వంటగది దాటి తోటవైపు నడిచారు. అక్కడ పూల మొక్కల మధ్య వాళ్లు చూసిన దృశ్యం వారిని నివ్వెరపరిచింది. మల్లె మొగ్గలు కోసి వసంత చేతిలో ఉన్న పూల సజ్జలో వేస్తూ తల్లితో సావకాశంగా కబుర్లు చెప్తున్న పారుని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు, తనకిష్టమైన రంగులు పువ్వుల గురించి చిలుక పలుకులు పలుకుతున్న పారుని చూసి మురిసిపోయారు కూడా. మాలిని, రామ్ ఆనంద బాష్పాలతో శిలల్లా నిల్చుండిపోయారు. ఇటువంటి అద్భుతాలు జరుగుతాయన్నమాట, చెమర్చిన కళ్లతో అన్నాడు రామ్. నాకీ క్షణంలో నా బిడ్డ గొంతు వింటూ ఉంటే మునుపెన్నడూ వినని కమ్మని రాగాలు ఆలకిస్తున్నట్టుంది. దూరాన ఉన్న ఆ హరివిల్లు కూడా ముందెన్నడూ లేనంత అందంగా కనబడుతోంది. పారవశ్యంతో తనలో తాననుకున్నట్టుగా రామ్ మురిసిపోయాడు. పారు మాట్లాడగలగడం ఒక ఎత్తైతే, ఆ మాటలలోని మాధుర్యం స్పష్టత మరో ఎత్తు, సంభ్రమాశ్చర్యాలతో అంది మాలిని కూడా. పారుకి మాట వచ్చిందన్న సంతోషం సంబరం బాసర వరకు పాకింది. సీతమ్మమ్మ తరచుగా ఫోన్ చేసి మనవరాలి చేత మాటలు చెప్పించుకుని మురిసిపోతోంది. కూతురు చేత శ్లోకాలు చెప్పించుకుని రామ్ కూడా ఎంతో ఆనందం పొందసాగాడు. ఆ రోజు పొద్దున్నే పారు నేర్చుకున్న ఓ కొత్త శ్లోకం విని పారుతో పాటు వసంతని కూడా మెచ్చుకున్నాడు రామ్. ఇదంతా మీ పుట్టింటి వాళ్ల తరఫు నుంచి వచ్చిందే సుమా. పారు ఇలా ఇంత బాగా మాట్లాడుతూ పాటలు కూడా పాడగలుగుతుందని నేనేనాడూ అనుకోలేదు. వసంత, మీ పిన్నిగారికి మనమెంతో రుణపడి ఉన్నాం అన్నాడు కాఫీ తాగుతూ. సంతోషం, రేపే ఊరు నుంచి వస్తోందిగా మా సీతమ్మ పిన్ని. అదే మాట ఆవిడతో చెప్పండి మరి. మా పుత్తడి బొమ్మ కొత్త వెలుగులు పంచుతుందని చాలా ఆనందిస్తుంది అంది వసంత నవ్వుతూ. వసంత వల్లరిలో నాట్యభారతి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు రచించిన కథ పుత్తడి వెలుగులు విన్నారు. ఈ కథ వారి కథా సంపుటి సరికొత్త వేకువలోనిది. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి, వేర్ యు సీ